ద్వాదశ రాశి ఫలములలో భాగంగా కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఫలితములు ఎలా ఉన్నాయి, అనుకూల ప్రతికూల అంశాలు ఏమిటి, గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి అని చూస్తే, డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారికి కూడా అనుకోని సంఘటనలు జరగటం, తద్వారా గ్రహస్థితుల రీత్యా ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అనుకోని సంఘటనలు జరగటం, ధనం విపరీతంగా ఖర్చు అయిపోవటం, ఎటువంటి కార్యాన్ని అనుకుని ముందుకు వెళ్ళినా అన్నింట్లో అపజయం ఎదురవ్వటం, అనుకోని సంఘటనల్లో భాగంగా మీకు భార్య సంతానం యొక్క సహకారం లేకుండా ఉండటం, కుటుంబ వ్యక్తులతో విరోధాలు తగాదాలు, ప్రయాణాలయందు కష్టము సంభవించటం, ముఖ్యంగా ఏదైతే మీరు అనుకుంటారో దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మీకు తారసపడటం, అనుకున్నదొకటి అయ్యేది మరొకటిలాగా ఈ మాసం మిమ్మల్ని అగమ్య గోచరమైనటువంటి స్థితిలోకి నెట్టబడేటువంటి గ్రహస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా మరి వారి వారి వృత్తి వ్యవహారాల్లో ముఖ్యంగా ఎక్కువ నష్టాన్ని చవిచూడటం, అనవసరమైనటువంటి ఖర్చుని ఈ మాసంలో ఎక్కువగా చేయటం జరుగుతుంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అనుకోనటువంటి ఆడంబరాలకు పోయి ధన నష్టాన్ని మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే వ్యవహార జయం కలుగుతుంది, ఆ వ్యవహారం వల్ల మనకి ఏదో లాభసాటి జరుగుతుంది అని ఆశకి పోయి ఆ ఆశ కాస్త చివరికి అత్యాశ అయి చివరికి మీకు నష్టం సంభవించి ఆ విధమైనటువంటి వ్యవహారం మీకు బెడిసి కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి భంగములు కూడా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా అయితే బాగా నష్ట సూచన ఉంది, కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు, ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు, చేబదులుగా ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఈ మాసంలో మీ చేతి గుండా ఈ మాసంలో వెళ్ళినటువంటి ధనం మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది, గమనించాలి. మీరు ఎంత వద్దనుకున్నా ధనం మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు అయిపోతూ ఉంటుంది, అలా అధికమైనటువంటి ఖర్చు ఈ మాసం సూచిస్తూ ఉంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి విరోధాలు మీకు ఈ మాసంలో కనబడుతూ వాటి వల్ల వ్యవహార నష్టం, ఒక పని అనుకుని ముందుకు వెళ్ళి అందులో వ్యవహార నష్టాన్ని చవిచూసి చివరికి ఆ పని అవ్వకుండానే తిరుగుముఖం పట్టాల్సి రావచ్చు. కాబట్టి వ్యవహారపరంగా వృత్తిపరంగా ఏదైతే మీరు నిబద్ధతతో ఒక పనిని ఆచరించాలనుకుంటారో దాన్ని ఒంటరిగా ఆచరించండి. ఎవరికి చెప్పినా ఎవరి సహాయమన్నా కోరాలని చూసినా ఆ పనిలో మీకు అపజయం కలిగే అవకాశం ఉంది. ఒంటరిగా మరి ఆచరిస్తే అపజయం కలగదా అంటే, అపజయం కలిగే అవకాశం ఉన్నా మీరు ఒంటరిగా ఆ పనిని సాధించే ప్రయత్నంలో ముందుకు వెళ్ళటం వల్ల చాలా వరకు నష్ట నివారణ జరుగుతుంది, అధికమైనటువంటి నష్టాన్ని మీరు పొందకుండా ఉండగలుగుతారు. అలాగే కుటుంబంలో వ్యక్తులతో విరోధాలు ఇబ్బందులు కలిగినప్పుడు సంయమనం పాటించండి. అనవసరమైనటువంటి మరి హాహాకారాలు చేస్తూ అరుపులతో వారి మీద విరుచుకుపడేటువంటి స్థితి కూడా మీకు కలుగుతుంది. మానసికంగా మీరు బాగా కృంగిపోయి కోపంతో క్రోధంతో ప్రవర్తించేటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అది మీకు నష్టాన్ని చేస్తుంది. కాబట్టి కోపాన్ని తమాయించుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ రాశివారు ముందుకు అడుగు వేస్తే కొంతమేర ఈ వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి కొంత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి సమాప్తం.